రాబోయే టెట్ మరియు డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు స్వాగతం. నేను మీ చక్రవర్తిని. మరి ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. మరి ఆ పాఠాన్ని చెప్పుకునే ముందు నేను మీకు ఒక రెండు సామెతలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఒకటి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత మీరు వినే ఉంటారు. మరి రెండో సామెత కూడా చెప్తాను, అదేంటంటే, నరం లేని నాలుక ఎన్ని విధాలుగైనా మాట్లాడుతుంది అనేటువంటి ఈ సామెత కూడా మీరు వినే ఉంటారు. అయితే ఈ రెండు సామెతల యొక్క ఉద్దేశం ఏంటంటే, నోరు యొక్క మంచితనాన్ని చెప్పడానికి లేదంటే నాలుక యొక్క ఆ నైపుణ్యాన్ని చెప్పడానికో ఉపయోగించినటువంటి లేదంటే ఉద్దేశించి చెప్పినటువంటి సామెతలు కాదవి. ప్రధానంగా ఈ రెండు సామెతలు కూడా మనం వాడేటువంటి లేదంటే మనం ఉపయోగించేటువంటి భాషను ఉపయోగించి చెప్పినటువంటి సామెతలు. ఓకే మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమై ఉండేది మనం ఏ పాఠం చెప్పుకోబోతున్నాం. రైట్, భాష అంటే ఏంటి? భాష అభివృద్ధి లేదంటే భాష వికాసం అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠ్యాంశం. మరి భాష అంటే ఏమిటి? ఈ విషయాన్ని గురించి మనకి ఒక ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి హాలిడే, ఆయన పేరు హాలిడే అండి, సెలవు కాదు, హాలిడే, హెచ్ఏ హాలిడే అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, భాష వలన శిశువు తన యొక్క కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు, ప్రవర్తనని నియంత్రించుకుంటాడు, ఇతరులతోటి ప్రతిచర్య చేస్తాడు, తన అభిప్రాయాలను, అనుభూతులను, వైఖరిని భాష ద్వారా వ్యక్తం చేస్తాడు అనేటువంటి మాటని హాలిడే అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. మరి అంటే ఈయన చెప్పిన దాంట్లో అది వ్యక్తం చేస్తాడు అని అన్నాడు. అంటే వ్యక్తపరిచేటువంటిది ఈ భాష అనేటువంటిది. వేటిని వ్యక్తపరుస్తాడు? తన యొక్క అనుభూతులను కానీ, అవసరాలను కానివ్వండి, అభిప్రాయాలను కానివ్వండి, ఉద్దేశాలను కానివ్వండి, భాష ద్వారా వ్యక్తపరుస్తాడు. అంటే వ్యక్తపరిచేటువంటిది ఈ భాష అనేటువంటిది మనకి అర్థమైంది. రైట్ మిత్రులారా, మరి నేను ఈ సందర్భంగా ఇంకొక ఆయన గురించి చెప్తాను మీకు. ఆయన ఎవరంటే యాండీ క్లార్క్. ఆయన పేరు వచ్చి యాండీ క్లార్క్ అనేటువంటి ఆయన ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ ఏంటంటే బీయింగ్ దేర్. ఈ బీయింగ్ దేర్ అనేటువంటి ఈ బుక్, దీనికి సబ్ టైటిల్ కూడా ఉంటుందండి, బీయింగ్ దేర్, పుట్టింగ్ బ్రెయిన్ బాడీ అండ్ వరల్డ్ టుగెదర్ అగైన్. మళ్ళా చెప్తున్నాను, బీయింగ్ దేర్, పుట్టింగ్ బ్రెయిన్ బాడీ అండ్ వరల్డ్ టుగెదర్ అగైన్ అనేటువంటి ఈ బుక్ టైటిల్ అండి ఇది. అది యాండీ క్లార్క్ అనేటువంటి ఆయన రాసినటువంటిది. దీని గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈయన ఈ పుస్తకంలో భాష గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ఈ భాష అనేటువంటిది దీన్ని ఒక సాధనంతో ఆయన పోలుస్తాడు. అక్కడ ఎలా అంటే, ఒక పేపరు లేదంటే ఒక కాగితాన్ని మనం ఎలా ఒకలాగా చించగలం, దాన్ని చించాలి ఒక లేదంటే నాలుగు స్క్వేర్స్గా చేయాలి, ఏదో ఒక షేప్లో తీసుకొని రావాలంటే ఒక కాగితాన్ని మనం చించగలం. అలానే మన చేతికి గనక సిజర్స్ ఇచ్చినట్లయితే, కత్తెర తీసుకొని అదే కాగితాన్ని మనం కట్ చేసినప్పుడు
చాలా నీట్గా ఉంటుంది చూడటానికి. అంటే ముందు చేతితోటి మనం చించిన దానికన్నా కత్తెరతోటి కట్ చేసినప్పుడు ఉండేటువంటి దానికి ఈ రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇక్కడ కత్తెర అనేటువంటి సాధనంతో చేసిన పని ఎంతో సునిశ్చితంగాను పర్ఫెక్ట్గాను అనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ ఆయన ఏమంటాడంటే, మనిషి అనేటువంటి వాడికి భాష ఒక కత్తెర వంటిది అంటాడు. అంటే ఒక సాధనం వంటిది. ఎటువంటి సాధనం అంటే ఇక్కడ కత్తెరతో పోలుస్తారన్నమాట భాషని ఆయన, హ్యాండ్ క్లర్క్ అనేటువంటి ఆయన. కత్తెర ఏ విధంగా అయితే ఒక కాగితాన్ని సునిశ్చితంగా కట్ చేయడానికి, కత్తిరించడానికి ఉపయోగపడిందో, అలానే మనిషికి తన యొక్క అవసరాలను, భావాలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను, వైఖరులను, అనుభూతులను, ఇటువంటి వాటన్నిటినీ వ్యక్తపరచడానికి ఉపయోగపడేటువంటి సాధనం, కత్తెర వంటి సాధనం భాష అనేటువంటి మాటని ఈ యాండీ క్లార్క్ అనేటువంటి ఆయన తన పుస్తకం బీయింగ్ దేర్ అనేటువంటి పుస్తకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈయనేమన్నాడు ఇక్కడ, దీన్ని సాధనము అని చెప్పేసి అన్నాడు యాండీ క్లార్క్. హాలిడే అటువంటి ఆయన ఏమన్నాడు, వ్యక్తపరిచేటువంటిది, అభిప్రాయాలను వ్యక్తపరిచేటువంటిది అని అన్నాడు. అంటే మిత్రులారా, ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే, ఒక వ్యక్తికి తన అవసరాలను, ఒక వ్యక్తి తన అవసరాలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తపరిచేటువంటి సాధనము భాష అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో టోటల్గా మనం ఏం చెప్పచ్చు, ఈరోజు మనం భాష అంటే అభిప్రాయాలను లేదంటే అనుభూతులను, ఉద్దేశాలను, ఇటువంటి వాటిని వ్యక్తపరిచేటువంటి సాధనము, వ్యక్తపరిచే సాధనమే భాష అంటేటువంటి మాటని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి భాష వికాసము అంటే ఏమిటి అనే చెప్పే ముందు, ఈ భాష యొక్క ఎక్కడ పుట్టింది, ఈ భాష యొక్క జన్మస్థలం ఏమిటి అనేది మనం అనుకుందాం. లేదంటే ఇందాక అనుకున్నట్లుగా ఇది నోట్లో పుట్టిందా లేకపోతే నాలుగు ద్వారా పుట్టిందంటే కాదు. దీని యొక్క ప్రధానమైనటువంటి పుట్టుక బ్రెయిన్లో జరుగుతుంది. అంతే కదండి, బ్రెయిన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మనకి భాష అనేది వస్తుంది అనేటువంటిది మన అందరికీ కాస్త ఆలోచిస్తే తెలిసేటువంటి విషయం ఇది. మరి భాష వికాసం అంటే ఏమిటి? భాష వికాసం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? భాష అంటే ఏందో చెప్పుకున్నాం కాబట్టి, మరి భాష వికాసం అంటే వ్యక్తి తన అవసరాలను, తన కోరికలను, తన ఉద్దేశాలను, తన అభిప్రాయాలను, తన అనుభూతులను, తన వైఖరులను వ్యక్తపరచడానికి సాధనంగా, వ్యక్తపరచడానికి సాధనంగా భాషను కనుక అభివృద్ధి చేసుకుంటే దాన్నే భాషా వికాసము అని చెప్పేసి అంటాం. మరలా ఒకసారి చెప్తున్నాను, వినండి. ఇక్కడ ఒక వ్యక్తి తన అభిప్రాయాలను, అనుభూతులను, ఉద్దేశాలను, వైఖరులను వ్యక్తపరచటానికి సాధనంగా భాషను అభివృద్ధి చేసుకోవడమే భాష వికాసము అంటే. మరి ఈ భాషా వికాసం అనేటువంటిది చాలా మంచి టాపిక్. మన సిలబస్లో భాషా వికాసం సంబంధించి చామ్స్కీ అనేటువంటి ఆయన గురించి ప్రత్యేకంగా మన నూతనంగా రిలీజ్ చేసినటువంటి సిలబస్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఒక మార్కును తెచ్చేటువంటి టాపిక్ ఈ భాషా వికాసం అంటే. కాబట్టి మిత్రులారా, నేను ఈ భాషా వికాసానికి సంబంధించినటువంటి, పర్టికులర్గా చామ్స్కీకి సంబంధించినటువంటి భాషా వికాస సిద్ధాంతం ఏంటి, ఆయన ఏం చెప్పాడు అనేటువంటి దాన్ని ఈరోజు మన పాఠంలో క్షుణ్ణంగా చెప్పుకోవాలి అనుకుంటున్నాం మనం. అయితే మీరు వీడియో ఇక్కడ ఈ పాఠం మొత్తాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను దాదాపు మన బీఈడి పుస్తకము అలానే డిఈడి రెండు పుస్తకాలని క్రోడీకరిస్తూ మనకి ఆ
చాంస్కి సంబంధించినటువంటి కాస్త అదనపు సమాచారాన్ని కూడా మీకు అందించడానికి నేను ఈ పాఠాన్ని చేస్తున్నాను. అది మిత్రులారా, కాబట్టి లెట్ అస్ గో ఫర్ అవర్ టాపిక్. ఈ భాషా వికాసం అనేటువంటిది మానవునికి మాత్రమే సొంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వికాసంగా దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే సృష్టిలో ఏ జీవికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే ఈ భాషా వికాసం అనేటువంటిది. మరి ఈ భాషా వికాసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ భాషా వికాసంలో ప్రధానంగా రెండు ప్రకార్యాలు ఉంటాయి, అంటే టూ ఫంక్షన్స్ అనేవి మనకి ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మనం అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవటం అనేటువంటిది వినడం ద్వారా అర్థం చేసుకునేటువంటిది ఒక ప్రాకార్యం అయితే, దాని యొక్క భాషా వికాసంలో రెండో ప్రాకార్యం అంటే భాష యొక్క రెండో పని ఏంటంటే మన యొక్క అభిప్రాయాలను అనుభూతుల్ని వ్యక్తపరచడం, ఆ వ్యక్తపరచడం ద్వారా మన అవసరాలను తీర్చుకోవటం అనేటువంటిది భాష యొక్క రెండో విధి లేదంటే రెండో ప్రాకారం లేదంటే ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి చూడండి మిత్రులారా, ఇక్కడ దీంట్లో ప్రధానమైన పాత్ర పోషించేది అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది మానవుడు మొదటి పని వినడం ద్వారా, అంటే ఇది చెవి. ఇక్కడ మొదటి ప్రాకారం వచ్చేసరికి ఇట్లా ఇది వినడం, అర్థం చేసుకోవటం, ఇది అనేది మొదటి ప్రకారం తీసుకొని దీన్ని ఎక్కడికి వెళ్తుంది, ఇది ఈ మెదడు ఏదైతే ఉంటుందో ఈ మెదడుకి చేరుతుంది, అక్కడ దాన్ని మనం ఆకలింపు చేసుకోవటం జరుగుతుంది. అలానే మన యొక్క సెకండ్ రెండవ ప్రకారం లేదంటే రెండవ విధి ఏంటంటే భాష యొక్క రెండవ విధి, ఈ యొక్క మన అభిప్రాయాలను అవసరాలని వ్యక్తపరచడానికి మనము మెదడు నుంచి మన యొక్క ఆదేశాలను ఎక్కడికి పంపిస్తాము, ఈ నోటి ద్వారా నాలుక ద్వారా వ్యక్తపరుస్తాం. అంటే ఇది వచ్చి ఇన్పుట్, అలానే ఇది వచ్చి నోరు వచ్చేసరికి అవుట్పుట్ అని చెప్పేసి ఉంటాం. మరి ఈ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఈ మెదడులో జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మొత్తం కూడా మెదడు. అంటే భాషకి లేదంటే భాషా వికాసానికి ప్రధానమైనటువంటి స్థలం ఏంటంటే మనకు అవయవం ఏంటంటే మెదడు అనేటువంటిది అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి భాషా వికాసము అన్ని వికాసం అంటే వికాసం అంటేనే మనకి ఏకీకృతం మొత్తం. మనం వికాసంలో ఏమేమి ఉంటాయి, జనరల్గా శారీరక వికాసము, అలానే మానసిక వికాసము, అలానే నైతిక వికాసము, అలానే సాంఘిక వికాసము, అలానే ఉద్వేగ వికాసము, ఇవన్నీ కూడా ఈ వికాసాంశాలే. ఎందుకంటే వీటన్నిటి యొక్క వికాసమే మనిషి యొక్క సంపూర్ణ వికాసంగా మనం భావించాలి. అంతేగాని ఏదో ఒకటి కాదు. అలానే ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం, వికాసం అనేటువంటిది పరస్పర ఆధారం అని కూడా అన్నాం. మరి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ భాషా వికాసం ఏమిటి అంటే ఈ మానసిక వికాసంలోని ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. అంటే మానసిక చర్య అన్నమాట, మానసిక సామర్థ్యం అన్నమాట భాషా వికాసం అనేటువంటిది. అయితే ఇది మనిషికి మాత్రమే సొంతమైనటువంటి సామర్థ్యం, మానసిక సామర్థ్యంగా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ భాషా వికాసం అనేటువంటిది ఈ మానసిక వికాసంలో భాగంగా ఉంటుంది. అలానే ప్రజ్ఞా వికాసము, చింతనము, ఇటువంటివన్నీ కూడా ఈ మానసిక వికాసంలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే భాషా వికాసం అనేటువంటిది మానసిక వికాసంలో భాగంగా మనం చెప్పుకోవాలి. అయితే ఏ వికాసమైన మనం ఒక సూత్రం చెప్పుకున్నాం, ఇది కూడా మనం గత పాఠాల్లో మనం ఒక మాట చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో మిత్రులారా మనం ఒకసారి చెప్పుకోండి. మనం వికాసం అనే దానికి ఒక సూత్రీకరణ చేసుకొని ఉన్నాం. ఏంటంటే అది వికాసము ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం అని చెప్పేసి ఒక సూత్రం మనం చెప్పుకున్నాం. ఇది ఈ సూత్రం ఏమి
ఇది ఒక ఆ పాయింట్గా మనం నేర్చుకోవాల్సినటువంటిది కాదు ఇది. దీన్ని మనం జాగ్రత్తగా మన యొక్క సైకాలజీలోని ప్రతి అంశాన్ని కూడా మనం ఈ వికాసానికి సంబంధించినటువంటి ప్రతి అంశం, అంటే శారీరక వికాసం కావచ్చు, మనం ఇందాక చెప్పినటువంటి మానసిక వికాసం కావచ్చు, ఉద్యోగ వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, వీటన్నిటిని ఈ కోణంలోనే మనం చూడాలి. ఏ వికాసం అంటే మనకి కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఏ వికాసమైనా సరే ఒక సూత్రీకరణ జరిగిపోయింది అక్కడ. సో ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సూత్రీకరించినటువంటి విధానం కాబట్టి ఇక్కడ చూడండి, పరిపక్వత అభ్యాసం యొక్క ఉమ్మడి చర్యగా మనకి వికాసం ఉంటుందని చెప్పేసి మనకి ఈ సూత్రం యొక్క అర్థం అన్నమాట. అయితే దీంట్లో మరి ఈ మనం అనుకున్నటువంటి ఈ భాషా వికాసం కూడా ఇలానే ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? అభ్యసనము మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మరి అభ్యసనం మీద ఆధారపడిందంటే ఈ అభ్యసనం ఏంటి? పరిసరాల్లో జరుగుతుంది, పరిసరాల్లోని ప్రతిచర్యల ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది పరిసరాధారం. పరిసరాధారం ఒకటి. అలానే రెండోది, ఈ పరిపక్వత అనేటువంటిది మనకి జన్యువుల ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి ఇది జన్యు ఆధారం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఈ భాషా వికాసం కూడా వీటికి రిలేటెడ్. ఏ వికాసమైనా ఇదే సూత్రానికి మనం అప్లై చేసుకోవచ్చు. మరి అభ్యసనం అనేటువంటిది పరిసరాధారము అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, ఈ పరిసరాధారం అని చెప్పినటువంటి వాళ్ళు భాషా వికాసం అనేది పరిసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది, పరిసరాలపై ఆధారపడి అభివృద్ధి చెందుతుందని చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ ఉద్దేశాలు చెప్తాను ఇప్పుడు. అలానే దానికంటే మనం ముందు ఇందాక మెదడు గురించి చెప్పుకున్నాం, అంటే భాష అనేది భాషాభివృద్ధిలో మెదడు పాత్ర అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అందున ప్రత్యేకించి మనిషికి సంబంధించినటువంటిదే ఈ వికాసం అని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి ఈ మెదడు గురించి మనకి ఏమేమి చెప్పారో కొంతమంది మనం విందాం. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? మెదడు. ఈ మెదడు గురించి ముందుగా నేను చెప్తాను జాగ్రత్తగా. అరిస్టాటిల్ అనేటువంటి తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడు, మనకి ప్రముఖ తత్వవేత్త. ఆయన దాదాపు 400 BC అంటే 4వ శతాబ్దం క్రీస్తు పూర్వానికి చెందినటువంటి ఆయన ఒక కాన్సెప్ట్ చెప్తారు మెదడు గురించి. ఏమండి ఈ మెదడు అనేటువంటిది? ఒక ఏమీ రాయనటువంటి నల్లబలతో సమానం. అప్పుడే పుట్టినటువంటి శిశువు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శిశువు యొక్క మెదడు అనేటువంటిది ఏమీ రాయనటువంటి నల్లబల్ల అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు. ఎప్పుడు చెప్తారు అది? అరిస్టాటిల్ అనేటువంటి ఆయన 400 BC నాడు చెప్తాడు. ఏది అని ఏమంటాడంటే ఏమీ రాయనటువంటి నల్లబల్ల, అంటే దానికి ఒక పేరు పెడతాడు ఆయన. ఏమంటాడంటే ట్యాబుల రస అంటే ఇదే, ఏమి రాయని నల్లబల్ల అనేటువంటి ఉద్దేశంతో చెప్తాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? మెదడు అనేటువంటిది ఖాళీగా ఉంటుంది శిశువు యొక్క మెదడు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాతే అది అభివృద్ధి చెందుతుంది. అంటే భాషా వికాసం కూడా మెదడుకు సంబంధించిందే కాబట్టి, మానసిక వికాసమే కాబట్టి శారీరక అభివృద్ధి జరిగిన తర్వాతే లేదంటే కొంతకాలం పుట్టిన జన్మించిన తర్వాతే మానసిక వికాసం జరుగుతుంది. మానసిక సామర్థ్యాలు అనేది శారీరక సామర్థ్యాలను బేస్ చేసుకుని ఉంటాయనేటువంటి చెప్పేటువంటి ఉద్దేశంలో అరిస్టాటిల్ ఆ ప్రతిపాదన చేయడం జరిగింది ఆనాడే 400 BC. సేమ్ అదే కాన్సెప్ట్ని దాదాపు ఒక 20 శతాబ్దాల తర్వాత అంటే 1700లో చెప్తాడు ఈయన. దాదాపు 17వ శతాబ్దంలో మనకి ఏమని చెప్తాడంటే, ఈయన ఎవరంటే, ఈయన కూడా తత్వవేత్తనండి, జాన్ లాక్ అనేటువంటి ఈ తత్వవేత్త ఏం చెప్తాడంటే సేమ్ ఇదే దాన్ని మరలా రిపీట్ చేస్తాడు. అంటే దాదాపు 20 శతాబ్దాల తర్వాత కూడా అరిస్టాటిల్ చెప్పినటువంటి 20 శతాబ్దాల తర్వాత కూడా మానవుని యొక్క మెదడు అనేటువంటిది, అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క మెదడు అనేది దాదాపు శూన్యమైనటువంటిదే, ఎటువంటిది ఏమీ లేదు దాంట్లో అనేటువంటి అదే అభిప్రాయాన్ని ఈయన కూడా జాన్ లాక్ అనేటువంటి ఆయన కూడా వ్యక్తం చేస్తాడు. మరి మిత్రులారా అంతతో పోలేదు, ఇంకా మనము స్కిన్నర్ అనేటువంటి ఆయన మనం చూసుకున్నాం మనం ఇక్కడ, బిఎఫ్ స్కిన్నర్. ఈ బిఎఫ్ స్కిన్నర్ కూడా ఏమంటాడంటే శిశువు యొక్క మెదడు ఖాళీ పాత్ర అంటాడు. ఇటువంటి ఖాళీ పాత్రలో భాష అనేది నింపబడుతుంది, ముందు ఏం లేదు అతని మెదడులో అని చెప్పేసి అనేటువంటి మాట కూడా అని చెప్తాడు. ఓకే, భాషకి ప్రధానమైనటువంటి
భాషా ప్రక్రియ లేదంటే భాషా అభివృద్ధికి ప్రధానమైనటువంటిది లేదంటే కీలకమైనటువంటిది మెదడేనని ఒప్పుకున్నా, పుట్టినప్పుడు మాత్రము ఏ శిశువుకైనా ఆ మెదడు అనేటువంటిది దాదాపుగా ఖాళీ అనేటువంటిది మాటని మనకి ఈయన దాదాపు 19th century అండి, 20th century 20వ శతాబ్దం మనిషి ఈయన. 1950-60 కాలంలో ఆయన వ్యక్తంపరిచినటువంటి ఉద్దేశం ఏంటి, ఖాళీ పాత్ర మానవుని అంటే సారీ శిశువు యొక్క మెదడు ఖాళీ పాత్రతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంటీ ప్లేట్ తోటి పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. మరి ఇది మెదడు గురించినటువంటి మాట. మరి బాగా వినండి, ఈ మెదడు గురించి వీళ్ళ అభిప్రాయం ఈ విధంగా తెలియజేశారు. నేనేమంటున్నానంటే ఇందాక ఇంకొక మాట అంటున్నాను ఇక్కడ, వీళ్ళ సంగతి మనం కొంచెం పక్కన ఉంచండి. ఇట్లా ఇప్పుడు పరిసరాధారం అని చెప్పాను కదా ఇందాక, మరలా ఈ భాషా వికాసము అభ్యసనం ద్వారా జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా పరిసరాలపై ఆధారపడే ఉంటుంది. భాషా వికాసం అనేటువంటిది పరిసరాధారము పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతిచర్యల ద్వారానే జరుగుతుంది అనేటువంటి వ్యక్తపరిచినటువంటి కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు అంటే మనోవైజ్ఞానికవేత్తల అభిప్రాయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. వాళ్ళు ఎవరంటే మనకి ఇందాక జాతకం ఎవరైనట్టయితే ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా అండి మిత్రులారా, వీళ్ళల్లో మళ్ళీ స్కిన్నర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఈ బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి ఆయన ఒక ఆయన, ఈ బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తారంటే ఆయన కార్యసాధక మీకు ఇవి తెలిసే ఉండిద్ది, కార్యసాధక నిబంధనము అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని మనకి నిబంధన సిద్ధాంతం అంటాం, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈ బిఎఫ్ స్కిన్నర్. ఈయన ఏమంటాడంటే భాషాభివృద్ధి గురించి చెప్తూ భాష అనేటువంటిది ఎలా అభివృద్ధి చెందంటే అంటే భాష యొక్క ఈయన దృష్టిలో భాష యొక్క దృక్పథం అంటే భాషాభివృద్ధి ఎలా జరుగుతుందనేటువంటిది ఈయన అప్రోచ్ ఏ విధంగా ఉందో చెప్తాడు అక్కడ. ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, భాష అనేటువంటిది ఈ శిశువుకి ఎలా వస్తుంది, జాగ్రత్తగా అండి ఈ పదాలు ఇక్కడ, అనుకరణ ద్వారా వస్తుంది అని అంటాడు. అనుకరణ అనేటువంటి ద్వారా వస్తుంది అని అంటాడు. అలానే పునర్బలనము అని చెప్పేసి అంటాడు. అలానే ఇంకా ఏం చెప్తాడంటే ఈ అనుకరణ పునర్బలనంతో పాటు బహుమతులు అనేటువంటి ఈ మూడింటిని ఈయన ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్తాడు ఇక్కడ. ఎందుకు చెప్తాడంటే ఆయన కార్యసాధక సిద్ధాంతం ఏం చెప్పాడనేటువంటిది మనం తదుపరి పాఠాల్లో మనం చెప్పుకుంటాము. ఇది కేవలం భాషని అంటే ఆయన యొక్క ఆ సిద్ధాంతాన్ని భాషాభివృద్ధికి కూడా అన్వయించి ఆయన యొక్క అప్రోచ్ని విధంగా తెలియజేయాలి. అంటే భాష అనేటువంటిది పునర్బలనం ద్వారా అంటే అనుకరణ ద్వారా, దాన్ని పునర్బలనం అంటే రిపిటేషన్ ద్వారా, అలానే బహుమతులు ద్వారా వస్తుందని చెప్పారు. మరి నేను మళ్ళీ చెప్తాను మిత్రులారా, ఈయన యొక్క భాషా దృక్పథం నేను మళ్ళీ తర్వాత అంటే ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నాము, అవి కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూడండి. ఇవైతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడు, అనుకరణ పునర్బలనము బహుమతులు అనేటువంటి దాని ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది శిశువులు అనేటువంటి ఆయన చెప్పాడు. అలానే తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి ఆయన ఎవరంటే బండూర దృక్పథం ఎలా ఉంటుంది. ఈ బండూరది మీకు తెలుసు ఈయన సిద్ధాంతం ఏంటంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతము, సాంఘిక పరిశీలన అభ్యసన సిద్ధాంతము ఈయనది. ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతము దీన్నే ఏమంటే కొత్త బుక్స్లో ఎలా అన్నాడంటే ఈ సాంఘిక పరిశీలన దగ్గర ఈ పరిశీలన తీసేసి సంజ్ఞానాత్మక అని పెట్టాడు. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం అని చెప్పేసి మనకు ఆ కొత్త డిఈడి బుక్స్లో కూడా ఈ పేరుని చేయడం. సో కాబట్టి బండూర ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే సాంఘిక పరిశీలన అభ్యాసన సిద్ధాంతము లేదా సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతము ఏదైనా ఒకటి. అయితే ఈయనేం చూద్దారంటే ఈయన దృక్పథం ఏంటంటే భాష ఎలా అభివృద్ధి చెందుతుంది, భాషాభివృద్ధి ఎలా జరుగుతుందంటే శిశువులో ఈయన కొన్ని అంశాలు చెప్తుంది. అవి ఏంటంటే పరిశీలన అని చెప్పేశాం కదా, మరి పరిశీలన ఎలా చేస్తాడంటే అతను తదేకంగా అంటే ఒక నమూనాని చూస్తాడు. అంటే తన తల్లిదండ్రులను కానీ లేదంటే ఉపాధ్యాయులను కానీ తోటి వారిని కానీ ఒక మోడల్గా అనుకొని వాళ్ళని ఏం చేస్తాడైనా అనుకరించి దాని ద్వారా భాషని నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఏం చేయాలా, పరిశీలన ఒక నమూనాని పరిశీలించి అనుకరించి చేసుకుంటూ ఉంటాడు. ఎలా చేస్తాడంటే అవధానంతో పరిశీలించి
నమూనాగా భావించి దాన్ని అనుకరించి తద్వారా ఆయన ఆ శిష్యు అనేటువంటి వాడు ఈ భాషని అభివృద్ధి చేసుకుంటాడనేటువంటి మాటని ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ రెండు కూడా మనకి మన సిలబస్లో స్కిన్నర్ యొక్క భాషా దృక్పథం ఏంటి, అలానే బండూర యొక్క భాషా దృక్పథం ఏంటి అనేది కూడా మనకు ఉంది. ఇవి మన వీడియోస్లో ఉన్నాయి, అవి మీరు అక్కడ వాటి గురించి విపులంగా చెప్తాను, మనకు ప్రస్తుతానికి అది అవసరం లేదు. నేను చెప్తున్న ఉద్దేశాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్కిన్నర్ ఇచ్చి కార్యసాధక సిద్ధాంతంని బేస్ చేసుకొని భాషాభివృద్ధి ఎలా జరుగుతుందనే దాంట్లో అనుకరణ, పునర్భరణము, బహుమతులు అనేటువంటి దాన్ని ఆయన మెన్షన్ చేశాడు. అలానే బండూర్ అనేటువంటి ఆయన తన సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతంలో అవధానము, అనుకరణ, పరిశీలన నమూనాల ద్వారా ఈ యొక్క భాషాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఈయన ప్రస్తావించారు. అయితే వీళ్ళతో పాటు మనకి ఇంకా ఇద్దరున్నారు, వాళ్ళు ఎవరంటే ఈయన సంజ్ఞానాత్మక వాది ఈయన కూడా ఎవరు అయినా జీన్ పియాజే. ఈ జీన్ పియాజే మీకు ఇది కూడా మీకు తెలుసు, ఈ జీన్ పియాజేతో పాటు నేను ఇంకోసారి ఒకేసారి చెప్తాను ఇక్కడ వైగార్డ్స్కి. ఈ వైగార్డ్స్కి ఏమండి, ఇక్కడ జీన్ పియాజే ఏంటి, ఆయనది సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఆయన పేరు. ఆ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏంది, సంజ్ఞానాత్మకత అంటే ఏంటి, తన గురించి తన పరిసరాల గురించి తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాడు, పరిసరాలతోటి ప్రతిచర్యల ద్వారా తెలుసుకుంటాడు. దేనితో ప్రతిచర్య చేస్తాడు, దేని ద్వారా అంటే దేని సహాయంతో ప్రతిచర్య చేస్తాడు, జ్ఞానేంద్రియాల ద్వారా చేసుకుంటాడు. కాబట్టి మనిషి యొక్క భాషాభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, అది కూడా ప్రకృతి లేదంటే పరిసరాలతో ప్రతిచర్య ద్వారానే జరుగుతాయి అని చెప్పేసి చెప్పినటువంటి జ్ఞానేంద్రియాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పేసినటువంటి వ్యక్తి ఈ జీన్ పియాజే. ఇక వైగార్డ్స్కి యొక్క జీన్ పియాజే సిద్ధాంతం ఏంది, కాగ్నిటివ్ థియరీ, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. మరి వైగార్డ్స్కి యొక్క సిద్ధాంతం ఏంటంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఈయనేం చెప్తా అంటే భాషాభివృద్ధి ఎలా జరుగుతుందంటే తన యొక్క పరిసరాలు, ఎక్కడ కూడా సాంఘిక సాంస్కృతిక అంటే తన సంస్కృతిని ఆధారం చేసుకుని తన యొక్క భాష అంటే ఏ విధమైనటువంటి పరిసరాల్లో లేదంటే ఏ విధమైనటువంటి సంస్కృతిలో పిల్లవాడు జన్మిస్తాడో ఆ విధమైనటువంటిది, లేదంటే ఏ భాష మాట్లాడే వాళ్ళ దగ్గర అయితే ఆ పిల్లవాడు ఉంటాడో, శిశువు జన్మిస్తాడో అదే భాష వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇక్కడ సంస్కృతి అనేటువంటిది భాష వికాసం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పినటువంటి వ్యక్తి వైగార్డ్స్కి తన యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఆ మాట చెప్తాడు. అలానే జీన్ పియాజీ అనేటువంటి ఆయన తన యొక్క సంజ్ఞానాత్మక వికాసాన్ని బేస్ చేసుకొని శిశువు యొక్క వికాసం జ్ఞానేంద్రియాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ దీంట్లో కూడా ఈ జ్ఞానం అంటే ఏమంటాం, ఈ భాష వికాసం చెందటంలో పరిసరాల పాత్రే ఉంటుందని చెప్పేసి అంటారు. అలానే బండూర వచ్చేసరికి ఈయన తన సాంఘిక పరిశీలన లేదంటే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ద్వారా ఆయన ఏం చెప్తాడంటే దాన్ని బేస్ చేసుకొని అవధానము, నమూనా, అనుసరణ, పరిశీలన అటువంటి ఈ అంశాల ద్వారా, వీటి ద్వారా మనిషి అంటే ఆ శిశువు తన భాషను అభివృద్ధి చేసుకుంటాడు. ఇది కూడా ఎక్కడ, పరిసరాలలోనే అని చెప్పేసి అంటే వీళ్ళ దృష్టిలో బిఎఫ్ స్కిన్నర్ ఏమంటాడు, సేమ్ అనుకరణ, పునర్భరణము, బహుమతులు అనేటువంటి వీటి ఆధారంగా శిశువుల భాష అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పరిసరాలను ఆధారం చేసుకొని జరుగుతాయి అని చెప్పేసి అన్నారు. మరి ఇందాక ఈ మెదడుని, మెదడు అనేటువంటిది ఎటువంటిది, అరిస్టాటిల్ ప్రకారము లేదంటే జాన్ లాక్ వాళ్ళిద్దరు ప్రకారము ఈ మెదడు అనేటువంటిది ఏంటంటే ఒక ఖాళీ ట్యాబులా రస అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అలానే బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం ఏమన్నాడంటే ఇది ఖాళీ పాత్ర అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడు మెదడుని, ఖాళీ పాత్ర. అంటే నేను ఇక్కడ రెండు విషయాలు చెప్పాను, ఇక్కడ భాష గురించి, ఇక్కడ మెదడు గురించి వీళ్ళు ఈ విధమైన అభిప్రాయం తయారు వ్యక్తం చేశారు. అలానే భాషాభివృద్ధి అనేటువంటిది పరిసరాధారంగా జరుగుతుంది అనేటువంటి దాన్ని వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తులు, వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు బిఎఫ్ స్కిన్నర్ కానీ, బండూర కానీ, జీన్ పియాజే కానీ, వైగార్డ్స్ కానీ, వాళ్ళ యొక్క సిద్ధాంతాల ద్వారా భాష అనేటువంటి పరిసరాధారం అని చెప్పేసినటువంటి మాటలు. ఈ రెండు విషయాలు నేను మీకు వ్యక్తం చేశాను. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ అభిప్రాయాన్ని మనం చూసిన తర్వాత వీటన్నిటిని విభేదిస్తూ ఒక ఆయన వచ్చాడండి, చుక్కల్లో చంద్రుడు లేదంటే నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టుగా ఈ నిండు చంద్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే ఆయనే మన చోమ్స్కి. ఈ చోమ్స్కి గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, అదే మన యొక్క పాఠం. ఈయన ఏం చెప్తాడంటే చోమ్స్కి లేదంటే చామ్స్కి అండి, చామ్స్కి. ఈయన ఏమంటాడంటే మెదడు గురించి, అరే బాబు మీరు ఈ మెదడు అనేటువంటిది ఏమి ఖాళీగా ఉందని చెప్పేసి అన్నారు. కాదయ్యా,
ఈ మెదడు మానవుని యొక్క మెదడు శిశు యొక్క మెదడు స్వతహాగా కొన్ని శక్తులను కలిగి ఉంది, పుట్టుకతోటే కొన్ని సామర్థ్యాలను కలిగి ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. అంటే వీళ్ళు చెప్పిన దానికి దీన్ని ఏమంటామంటే మనం సహజ సిద్ధంగా ఇది వీళ్ళందరూ ఏమంటారు, ఖాళీగా వచ్చింది తర్వాత ఏర్పడింది అంటారు. ఏనేమంటారంటే పుట్టుకతోటే మానవుని యొక్క మెదడు శిశు యొక్క మెదడు అనేటువంటిది కొన్ని శక్తులతో పుట్టింది అనేటువంటి మాటని ఈయన వాడతాడు. దీన్ని ఏమంటారంటే ఇన్నేటిజం అన్నారు. ఈయన ప్రతిపాదన ఏమన్నా అంటే ఇన్నేటిజం అంటే స్వతహాగా బై బర్త్ వచ్చినటువంటిది. ఏమంటాం దాన్ని, కర్ణుడికి కవచకుండలాలు ఎలానో మానవుని యొక్క మెదడికి ఈ భాషకు సంబంధించినటువంటి జ్ఞానం అలా అభివృద్ధి ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవటం కాదు. అర్థమవుతుందా? ఆల్రెడీ అలానే మానవ మెదడు కూడా అదే విధంగా కొన్ని ఈ భాషను అర్జించేటువంటి సామర్థ్యంతో ఈ మానవుని మెదడు ఉంటుంది, అంతేకాని మీరు చెప్పినట్టు ఖాళీగా ఉండదు అని చెప్పేసి అంటాడు. ఇది వీళ్ళ గురించి వీళ్ళని వ్యతిరేకిస్తూ ఇది మీది తప్పు అయ్యా అని చెప్పేసి ఈయన ఒక వాదన తీసుకొస్తాడు. అలానే ఆ తర్వాత ఈ బిఎఫ్ స్కిన్నర్ చెప్పిన దానికి, బండూరా చెప్పినటువంటి దానికి, లేదంటే జీన్ పియాజే కానీ, వైగార్స్కి అటువంటి ఈ సంజ్ఞానాత్మకవేత్తలు కానీ వీళ్ళందరూ చెప్పిన దానికి ఈయన విరుద్ధంగా చెప్తాడు. ఏనేమని చెప్తాడంటే ఇక్కడ వీళ్ళేమని చెప్పారు, ఇక్కడ ఇవన్నీ కూడా పరిసరాధారంగా జరుగుతాయి అంటాడు. ఈయనేమంటాడంటే మానవుని యొక్క భాషా వికాసం ఏంటి, ఇక్కడ రెండో పాయింట్ చూసారు, ఇక్కడ మనం ఈ అభ్యాసం లేదంటే పరిసరాధారంగా జరుగుతుందని చెప్పారు కదా. ఇక్కడ జన్యువులు బై బర్త్ వచ్చిందని చెప్పారు పరిపక్వత ద్వారా. అలానే మనిషికి ఒక శిశువుకి 4 నెలలకి బొర్ల పట్టడం అనేటువంటిది ఎలా అయితే స్వతసిద్ధంగా జరిగిద్దో, నేను అంటే శిక్షణ ద్వారానో లేకపోతే పరిసరాల ప్రభావము ఎటువంటి ప్రభావము లేకుండా ఏ విధంగా అయితే తన శిశువు తన వయసుకు తగ్గట్టుగా వికసిస్తాడో కొన్ని చర్యలు జరుగుతాయి. తనకు అనుకోకుండా ఇప్పుడు బొర్ల పట్టడం 4 నెలలకి ఎలానో లేదంటే 6 నెలలకు కూర్చోవటం ఎలానో అది ఎవరో నేర్పిస్తే రాదు, స్వతసిద్ధంగా మనకి బై బర్త్ జన్యు ఆధారంగా మనకు జరుగుతుందో, ఏది ఈ పరిపక్వత అనేటువంటిది ఎలా ఉంటుందో ఇది కూడా పరిపక్వతను భాషా వికాసం కూడా. ఈ ఆల్రెడీ అతనికి లోపల ఎప్పుడో ఇమిడే ఉంది ఆ జ్ఞానము, భాషని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానము, భాషను అర్థం చేసుకునే శక్తి, గ్రహణ శక్తి ఆల్రెడీ మానవునికి పుట్టుకతోటే ఉంది. అది ఈ యొక్క ఎప్పుడైతే మనం వింటామో లేదంటే ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దానికి అనుగుణంగా అప్పుడు ప్రోగ్రామింగ్ ఆల్రెడీ జరిగిపోయింది అని అవుట్పుట్ వస్తుందన్న. ఇందాక మనం చెప్పాం కదా ఇన్పుట్ వెళ్తే ఎలానో అవుట్పుట్ వస్తుందో, ప్రాసెసింగ్ ఎక్కడైతే జరుగుతుందో బ్రెయిన్, ఆ బ్రెయిన్లో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ జరిగే ఉంది భాషకు సంబంధించినటువంటిది. నువ్వు కొత్తగా ఇప్పుడు దాన్ని తయారయ్యేది కాదు, ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేసేది కాదు, ఆల్రెడీ బ్రెయిన్ అనేటువంటిది మనం సిస్టమ్ ఎలా అయితే కంప్యూటర్, వీళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఇన్పుట్ ఇస్తే అది దాన్ని తయారు, ఇది ఒక వంట లాంటిది అనమాట. మనం ఒక వంటని ఎలా తయారు చేస్తాం, అన్నీ ఇచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ప్రాసెస్ చేసి తర్వాత మనం ఎట్లయితే మన కర్రీ వస్తుంది అవుట్పుట్టో అలాంటిది. అంటే ఆ వంట చేసేటువంటి ఆ పాత్రతో ఇక్కడ వీళ్ళని మనం పోల్చుకోవచ్చు. ప్రాసెస్ అంతా అప్పుడు జరుగుతుంది వీళ్ళ ప్రకారం భాష అనేటువంటిది. కానీ ఈయనేం చెప్తాడంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ తోటి నేను పోల్చుకో, సిపియూ తోటి మానవ బ్రెయిన్ని మనం పోల్చుకోవచ్చు. ఇక్కడ అక్కడ మానవ బ్రెయిన్ ఎటువంటిది, ఆల్రెడీ అప్పుడు జరుగుతుంది ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ వేస్తారంటే ఇన్పుట్ ఇస్తారు, అక్కడ ప్రాసెస్ జరుగుతుంది అంటే అంత తర్వాత జరిగేటువంటి తర్వాత అవుట్పుట్ భాష అనేది మనకి బయటకు వస్తుంది అని చెప్పేసినటువంటిది వాదన వీళ్ళందరిది. అయితే చామ్స్కి వీళ్ళకి విరుద్ధంగా అని చెప్పాలా, విరుద్ధంగానే అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే గత అరశతాబ్ద కాలంగా భాష వికాసానికి చెందినటువంటి సిద్ధాంతం ఎంతమంది ప్రతిపాదించినా ఈయనది ఇప్పటికి కూడా ప్రత్యేకతను సంతరించుకునే ఉందన్నమాట. అందువల్ల ఈయన వైవిధ్యంతో కూడినటువంటి సిద్ధాంతమే. ఈయనేమన్నాడు ఇక్కడ ఈ యొక్క భాష వికాసం ఈ బ్రెయిన్ పాత్ర ఏంటంటే, ఈ మెదడు యొక్క పాత్ర ఏంటంటే, ఒక సిస్టంలో సిపి ఎలా చేస్తుందో ఆల్రెడీ దానికి ప్రోగ్రామింగ్ చేసిన మనం ఇంటికి తెచ్చుకున్న సిస్టమ్. మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం, అప్పుడు అవుట్పుట్ మనకి బయటకు వస్తుంది. ఆ విధంగా ఎలా అయితే సాఫ్ట్వేర్ మనం ఫీడ్ చేసామో అటువంటి ప్రోగ్రామింగ్ మనిషి యొక్క మెదడు అనేటువంటిది ఆల్రెడీ జరిగే ఉంది, భాషా సామర్థ్యం చెందినటువంటిది అనేటువంటిది చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చోమ్స్కీ. అయితే నేను అందుకే అంటాను చోమ్స్కీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయిన ఈయన గురించి నేను చెప్పాలి. ముందుగా మనం ఏం చెప్పుకోవాలంటే భాషా వికాసాన్ని మనం అందరం అనుకుంటాం. ఈయన ఏమంటాడంటే, ఈయన మనం అందరికి తెలుసు చామ్స్కీ ప్రకారం మనం ఏం చేస్తాం, చామ్స్కీ అనేటువంటిది ఒక ప్రముఖ భాషావేత్త, ఈజ్ గ్రేట్ లింగ్విస్టిక్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. కానీ ఆయన అయితే ఏమంటాడంటే అసలు
ఆయన గురించి ఒక చెప్పుకొని మనం ఆయన చెప్పినటువంటి భాషా వికాసం యొక్క ఆయన దృక్పథం ఏంటి, ఆయన ప్రతిపాదనలు ఏంటి, ఆయన బుక్స్ అనేవి బుక్స్ రాశాడు ఇటువంటిది, ఆయన వికాసం అంటే భాషా వికాస సిద్ధాంతంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే దాని ప్రత్యేకతలు ఏంటి, అది ఎంతవరకు నిజంగా చాలా బాగుంటుంది సిద్ధాంతం. దీని గురించి మనం అన్ని అంశాలను కూడా మనం చర్చించుకోబోతున్నాం. సరే, రెడీగా ఉండండి.